ప్రాబ్లం ఏదని చెప్పి ఇక న్యూస్లోకి వెళ్తే, కేసీఆర్ సేఫేనా, మాజీ సీఎం ఆరోగ్యంపై రాజకీయాల్లో చర్చ, కేసీఆర్ కనిపించట్లేదంటూ కాంగ్రెస్ ఆరోపణలు, కేసీఆర్ను కేటీఆర్ చంపేశాడేమో అనుమానం వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ, కొండా సురేఖ వ్యాఖ్యలపైన బగ్గుమన బీఆర్ఎస్, కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారంటూ ఫోటోలు విడుదల చేశారు, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపాటు. వాస్తవానికి ఒకసారి కొండా సురేఖ వ్యాఖ్యలను చూద్దాం. మొన్న గజ్వేల్ నియోజకవర్గంలో కార్యక్రమంలో హాజరైన కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేసింది. ఎంత ఎంత ఈజీగా మాట్లాడుకొచ్చిందని అంటే ఈ మాటలను కూడా, కన్న కొడుకే తండ్రిని చంపించిన చంపేసిండేమో అని అనుమానం ఒక మాట, ఇట్లా ఇంత ఈజీగా మాట్లాడేసిందని అంటే ఏదో అట్లా ఇక అయిపోయిందిలే చలో అన్నట్టుగా మాట్లాడేసింది. ఇటువంటి మాటలా, ఇటువంటి మాటలు అంటే అనాలోచితంగా ఏదో మాట్లాడాలన్నట్టుగా మాట్లాడుతున్నారో లేదంటే వెనకటి అధిష్టానం వెనుక వెన్నుదన్నుగా ఉన్నదో తెలియదు, కానీ చాలా ఈజీగా మాట్లాడేస్తూ సర్వత్రా చర్చనీయాంశం అయ్యే విధంగా ప్రతిసారి కూడా కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక కొడుకు తండ్రిని అంత ఈజీగా దట్టు ఇంత అనుమానం వ్యక్తం చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. సరే డెఫినెట్గా కొంత ఆయన భారోజ్య కనపడతలేడు కాబట్టి కొంత ఆందోళన చెందే వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, అనుమానం వ్యక్తం చేసే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు, కానీ అంత ఈజీగా కేటీఆర్ఏ చంపేసిండేమో, బొండిగవీష్కి చంపేసిండేమో, తలవాళ్ళ కొట్టి పూర్తి చేసిండేమో అన్నట్టుగా కొండా సురేఖ మాట్లాడుతున్న మాటలు చూస్తే డెఫినెట్గా వ్యతిరేకించాల్సింది. అంత ఈజీగా ఒక వ్యక్తిని అసలు ఏ రకంగా ఎస్టిమేట్ చేస్తారు? మీరు ఒక మంత్రిగా ఉన్నారు, ఒక సామాన్య కార్యకర్తగానో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి వ్యక్తిగా ఒక లో లెవర్ క్యాడర్ కాదు కదా మీరు. ఒక మంత్రి కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలక పాత్ర పోషించే మంత్రిగా ఉన్నారు మీరు, ఇటువంటి వేగ ఎట్లా మాట్లాడాల్సి వస్తుంది అర్థమైంది. నాకు తెలిసి కొండా సురేఖ గతంలో ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎప్పుడు కూడా అంటే ఇంత అగ్రెసివ్గా ఇంత అనాలోచితంగా మాట్లాడే సందర్భాలే చూడలేదు. ఇప్పుడు ఎందుకు మరి మతి ఆ రకంగా పోతున్నది, వివాదాస్పదంగా మాట్లాడుతుంది, అనాలోచితంగా మాట్లాడుతున్నారు, కావాలని రెచ్చగొడుతున్నారా, లేదంటే అవకాశం దొరికిందని ఏదైనా మాట్లాడితే చెల్తుంది, ఏదైతే అదైంది అని చెప్పి తేల్చుకునే రకంగా తెగించిర్రా. సో ఈ విషయంలో చర్చ జరిగింది. అయితే మొత్తం మీద కేటీఆర్ కేసీఆర్ సేఫ్గా ఉన్నారని ప్రూవ్ చేసుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ కూడా తమ సోషల్ మీడియా ఖాతాల్లో కేసీఆర్కి సంబంధించి ఫోటోను పెట్టింది. సో వాస్తవానికి నాకు తెలిసి కేటీఆర్ బయటకు రాడు కావచ్చు, అయిపోయింది ఇక. ఎందుకంటే కేసీఆర్ మళ్ళీ బయటకు రావాలంటే అక్టోబర్ తర్వాత దసరా తర్వాత వచ్చే అవకాశం ఉన్నట్టుగా చాలామంది ఎస్టిమేట్ చేస్తున్నారు, కానీ వాస్తవానికి చూస్తే కేసీఆర్ ఇక రాకపోవచ్చు. ఎందుకంటే ఇక వారసత్వాన్ని సరిపోయింది ఆయనకి, ఏజ్ కూడా దగ్గరికి వచ్చేసింది, సరిపోయింది ఆయనకి. ఆయన అవసరమైతే ఆయన బొమ్మను చూపించుకొని ఈ కేటీఆర్, హరీష్ రావు కవిత రాజకీయాలు చేస్తారు, కానీ ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు అంత యాక్టివ్గా ఉండకపోవచ్చు అనేది ఒక భావనగా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నది. సో ఒకసారి డీటెయిల్గా చూస్తే ఈ విషయానికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు ఏమైంది, ఆయన ఆరోగ్యం అనారోగ్యంతో బాధపడుతున్నారా లేక బాగానే ఉన్నారా, ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ కనిపించట్లేదని, అసలు ఆయన బాగానే ఉన్నారా, బాగుంటే బయటకు రావాలి కదా అంటూ ఇటీవల కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు గజ్వేల్లో పర్యటించిన మంత్రి కొండా సురేఖ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవీకాంక్షతో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసీఆర్ను ఏం చేశారో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్ కేసీఆర్ను గొంతు బొండిగా విసిగి చంపేసిండేమో, నెత్తివలగొట్టి ఏమైనా చేశాడేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కనిపించకపోవడం వల్లే అనుమాన పడాల్సి వస్తుందని కూడా కొండా సురేఖ వివరణ ఇచ్చారు. కేసీఆర్ అప్పుడెప్పుడో అసెంబ్లీకి వచ్చారని, మళ్ళీ ఇప్పటిదాకా రాలేదంటూ ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కనపడటం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని కూడా తెలిపారు ఆవిడ. ఇంకా కేసీఆర్ ఫోటోను షేర్ చేస్తున్న బీఆర్ఎస్, అయితే కాంగ్రెస్ నేతలు మంత్రి కొండా సురేఖ ఆరోపణల పైన బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కావాలనే తమ పార్టీ అగ్రనేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. మంత్రి కొండా సురేఖ ఏం మాట్లాడుతున్నారో, ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆలోచించుకొని వ్యాఖ్యానించాలని హెచ్చరించారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఆయన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కార్యకర్తలు బుధవారం నాడు సతీమణి శుభ పుట్టినరోజున వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారని, ఆమెకు కేక్ తినిపించారని అందుకు సంబంధించినటువంటి ఫోటోలను కూడా విడుదల చేశారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, కాంగ్రెస్ నేతలు కావాలనే పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అధికారం వచ్చినా
తమ అధినేత కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి 6 గ్యారంటీలను అమలు చేయకుండా తమ అధినేతల పైన తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సో ఫర్దర్గా కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంటే అంతా దుష్ప్రచారం అంతా ఆ మాటల గురించి ఎంత తక్కువ మాట్లాడడం బెటర్, ఎందుకంటే కొండా సురేఖ వ్యాఖ్యలు చాలా వివాదాస్పదం అవుతున్నాయి. మాట్లాడాలన్నట్టుగా ఏదో వేగ్గా అట్లా మాట్లాడేస్తున్నారు. వాస్తవానికి ఆయనకి ఏం కాలేదు, ఇంకా చాలా సేఫ్గా ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చెప్పుకొస్తోంది. ఆయన నిజంగా చెప్పాలంటే ప్రతిపక్షమా ప్రజాపక్షమా ప్రభుత్వంలో ఉన్నాడా తప్పు చేసిండా ఒప్పు చేసిన పక్కన పెడితే చాలా మొండోడు, అంతే భయస్థుడు కూడా. ఎంత మొండిగా ఉంటాడు అంత భయస్థుడు కూడా, అంత ఈజీగా ఎవరి మాటలకు కుంగిపోయి కుషాయించిపోయి అంత ఈజీగా అనారోగ్య బారిన పడే అవకాశం అయితే లేదు. సో కొంత ఇప్పుడున్న సమయంలో ఏజ్ బయట పడ్డాడు కాబట్టి బయటకు వస్తే మళ్ళా ఏం జరుగుద్దో, ప్రజల యాక్సెప్టెన్స్ ఉంటుందా ఉండదా. వాస్తవానికి ఆయన చేసే ప్లాన్ ఏంటంటే కాంగ్రెస్కి ఎంత వ్యతిరేక వస్తే అంత బాగుంటుందని ఆలోచన చేస్తున్నాడు. కాంగ్రెస్కి ఎంత వ్యతిరేకత రావాలో అంత వ్యతిరేకత రాని కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు దుమ్ము పోసి మన్ను పోసి ఆగం కానీ ఇంకా అప్పుడు బయటకు వచ్చి కేసీఆర్ మళ్ళా ఆల్టర్నేట్ నేనే అని చెప్పే ప్రయత్నం ఒకటి జరగబోతుందా, ఒక ఆలోచన. లేదు కాదు కూడదు అనుకుంటే కనుక కేసీఆర్ బ్యాకెండ్లో ఉండి కేసీఆర్ బొమ్మ చూపించి కేవలం ఇక్కడ రాజకీయం మొత్తం కూడా ఎవరు కేటీఆర్ హరీష్ రావు కవిర చేతుల మీద పెట్టబోతున్నాడా, ఇదొక ఆలోచన కూడా కనబడుతుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆయన డైరెక్ట్గా వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి పనితీరు పట్ల ముఖ్యంగా మూసీ కానీ హైడ్రా కానీ ఈ పథకాలు కానీ అదోటి దోటి కొంత ఆలస్యం అవుతున్నది. ఇచ్చిన మాటలకి చెప్పేటువంటి చెప్పిన మాటలకి చేసేటువంటి చేతులకు కొంత ఆ గ్యాప్ కనబడుతున్నది కాబట్టి ప్రజలు కొంత ఇప్పుడు కొంత విశ్వాసం చెప్పడం లేదు, అంటే అంత యాక్సెప్టెన్స్ కనబడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. అఫ్కోర్స్ ఏ గవర్నమెంట్ ఉన్నా అంత ఈజీగా యాక్సెప్టెన్స్ అయితే రాదు పబ్లిక్కి. వన్స్ కొంత టైం గడిచినా కొద్దీ వాళ్ళు చెప్పిన మాటలకి చేతులకు పొంతన లేకపోతే ఆ గ్యాప్ కనబడుతుంది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా గ్యాప్ కనబడుతుంది కాబట్టి గ్యాప్ని ఉన్న ఫలంగా మనం కనుక వస్తే మనం ఆ గ్యాప్ని ఫిల్ చేయగలుగుతామా, లేదు ఇంకా కూడా పూర్తిగా విచ్ఛిన్నమైన తర్వాత ఎంట్రీ ఇస్తే కనుక దాన్ని ఏమైనా మనం వైపు తిప్పుకోగలుగుతామా. సో ఈ రకంగా కేసీఆర్ కొంత స్తబ్దుగా ఆలోచన చేస్తున్నాడట, ఇదొక ఆలోచన. ఇక రానున్న రోజుల్లో కేసీఆర్ నెక్స్ట్ ఈ దసరా తర్వాత కనుక బయటకు వస్తే కేసీఆర్ ఆలోచన ప్లాన్ ఎట్లా ఉందట అంటే ఈయన త్వరలో బయటికి రాబోతున్నట్ట తెలుస్తోంది. మరి ప్రత్యక్షంగా వచ్చి నిలబడతారా లేదంటే ఆయన బ్యాక్గ్రౌండ్లో ఉంటూ కొంత వ్యవహారాలను చక్కబెడతారా ప్రజల్లోకి వస్తారా చూడాలి. ప్రజల్లోకి అంత ఈజీగా వచ్చి వాళ్ళతో మమేకం అయిపోయినట్టు కేటీఆర్ లెక్కనో హరీష్ రావు లెక్కనో తిరిగే అవకాశం అయితే లేదు, అంత ఈజీ కాకపోవచ్చు. కానీ ఆయన మైండ్ ఆయన యొక్క ఆలోచన పరమైతే అమలు చేసేవారు. ఇప్పటివరకు మొత్తం కూడా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చేతుల మీద పెట్టేసిండు, ముఖ్యంగా కేటీఆర్ చేతుల మీద పెట్టేసిండు. కొడుక ఏం కొట్లాడుతావు కొట్లాడిపోయిగా, నీ దమ్మున్నంత కొట్లాడు, నువ్వు కాని రోజు చెప్పు నేను వస్తాను నీ దగ్గరకు అని చెప్పి ఎంకరికి బ్యాక్ లైన్లో కూర్చున్నాడు. ఓ ఆలోచన చెప్పుడు కానీ ఓ సజెషన్ సూచన ఏం లేదట, మొత్తం కేటీఆర్ పంచాయతీ ముందరేసుకొని పోతున్నాడట. అందుకే కొంత భూమరాంగ అయితే అటు ఇటుగా అన్నీ పక్కదారి పడుతున్నాయి. వన్స్ కేసీఆర్ లైన్లలో దిగిండాలంటే ఎక్కడ పోయినా చర్చ ఆయన గురించే ఉండాలనుకుంటాడు ఆయన, ఎక్కడ పోయినా ఏ అంశమైనా చర్చ ఆయన గురించే ఉండాలనుకుంటాడు ఆయన. సో అటువంటి సామర్థ్యం అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి కేటీఆర్ కేసీఆర్. సో ప్రజెంట్ కేసీఆర్ ఏం చేయబోతున్నారట అయ్యా అంటే క్షేత్రస్థాయిలో కమిటీలు మొత్తం మార్చబోతున్నాడంట. అంటే ఈ కమిటీలు ఏంటనంటే బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ స్థాయి నుంచి మళ్ళీ ప్రక్షాళన మొదలు పెడతారంట. ఈ 10 ఏళ్ళు కేసీఆర్ ఎన్ని తప్పులైతే చేసిండో అదే స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రొవోకేటెడ్ బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి కార్యకర్తలు కింది స్థాయి నాయకుల నుంచి కూడా చేసుకుంటూ వచ్చారు. ఊర్లలో నమ్ముతారు నమ్మరో చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఆల్మగల పంచాయతీ దిరికిర్రు, అక్రమ సంబంధాల పంచాయతీ దిరికిర్రు, ఇటువంటి అనేకంగా ఉన్నాయి. అంటే కేసీఆర్ మొదటి 5 ఏళ్ళలో కొంత స్ట్రిక్ట్గా వ్యవహరించినప్పటికీ ఒకటి రెండు ఏళ్ళు కొంత స్ట్రిక్ట్గా వ్యవహరించి డైరెక్ట్గా పబ్లిక్గా కనెక్ట్ అయినప్పటికీ పబ్లిక్ కేసీఆర్ని గెలిపించారు ఇక్కడ ఎమ్మెల్యేలేం కాదు. కానీ రెండవసారి ఏమైంది తెలుసా, కేసీఆర్ కొంత ఫేడ్అవుట్ అయిపోయాడు. మధ్యలో కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తా అని లేకుంటే బీఆర్ఎస్ పార్టీని పట్టుకపోయి ఢిల్లో కూర్చుంటా అని ఢిల్లు అది చేస్తా ఇది చేస్తా మెడల్ అంచుతా కాళ్ళు రగొడతా మెడల్ రగొడతా అని చెప్పి మాట్లాడిన మాటలకు గాను పబ్లిక్కి కేసీఆర్కి ఆ గ్యాప్ పెరిగింది. మొదటి 5 ఏళ్ళలో కేసీఆర్కి వ్యతిరేకంగా కూటమి కట్టి మహాకూటమి అని చెప్పినా కూడా ప్రజలు మళ్ళీ కేసీఆర్కే తీర్పు ఎందుకు ఇచ్చారనంటే కేసీఆర్కి పబ్లిక్ మధ్య అంత ఆ ర్యాపో ఏర్పాటు డైరెక్ట్గా పబ్లిక్ కదా, పైసలన్నీ కూడా రైతు బంధు డైరెక్ట్గా పబ్లిక్లోకి ఇచ్చేసిండు, పెన్షన్ డైరెక్ట్గా పబ్లిక్ అకౌంట్కి వేసేసిండు, మధ్యలో ఈ మీడియేటర్లు మొత్తం ఎవరు లేరు, ఎమ్మెల్యేలకి ఎవరు నా మాత్రంగా ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఉండేది ఫస్ట్ 5 ఏళ్ళలో. అంటే కొంత 3 ఏళ్ళ వరకు చేసిన తర్వాత కొంత రెచ్చిపోయారు అనుకోండి ఎమ్మెల్యేలు కూడా, కొంత ఆ గ్యాప్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ప్రజలకు డైరెక్ట్గా కాంటాక్ట్లోకి పోయింది కేసీఆర్ అనే వ్యక్తి.
తర్వాత 5 ఏళ్లలో ఎప్పుడైతే ఈ అనేక అంశాలు బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇవన్నీ అయిపోయినాయో, ఆగం అయిపోయిన తెలంగాణ రాష్ట్రం కాస్త ఆ ప్రజాస్వామ్యం అనేది మొత్తం గంగలు కలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కింద ఏం చేయబోతున్నాడు, ఎవరైతే ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి మొదలుకొని అధినాయకుడి వరకు కూడా అనేక తప్పులొప్పులు పేరుజు వేసుకొని ప్రస్తుతం దాన్ని అధ్యయనం చేసిన కేసీఆర్ గ్రామీణ స్థాయిలో నుంచి కొత్తగా కమిటీలు వేయబోతున్నారంట. గ్రామీణ స్థాయి నుంచి కొత్తగా కమిటీలు వేయబోతున్నారు. గ్రామస్థాయి, మండల స్థాయి మొత్తం కమిటీలు వేసేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో జంగుసైరు ఉండేందుకు ఆయన డైరెక్ట్గా రంగంలోకి దిగుతారా లేదంటే కేటీఆర్ ముందు పెడతారో తెలియదు. కానీ మొత్తం మీద ఈ యొక్క ప్లాన్ చేయబోతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ అంత ఈజీగా అయితే లేదు ఇక్కడ విషయం. అది ఏదో సైలెంట్ కూర్చొని కాదు. తర్వాత ఈ తర్వాత ఒకవేళ కనుక ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ తరహాలోనే అధినేత ఆయనే ఉంటూ కింద కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇంకొక 5 ఏళ్ళు ఆయన పరిపాలించాలనుకుంటున్నాడా లేదంటే ఏదో ఆలోచన ఉండదట ఆయన దగ్గర మరి, లేదంటే ఆయన కళ్ళ ముంగట ఆయన కొడుకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా, లేకుంటే తన వారసులు ఎవరో వాళ్ళ వారసులు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ మెయిన్ పిల్లర్ ఆయనే ఉంటాడు, ఆయన కిందే ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు ఏమైపోయినాయి, నీతో పాటుగా మేము అన్నట్టుగా కేటీఆర్, హరీష్ రావు, కవిత వ్యవహరిస్తున్నారు. హరీష్ రావు అంత ఈజీగా లేదు, కానీ కొడుకు బిడ్డ నీతో సమానంగా మేము ఉన్నామన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారట. కేటీఆర్ మాత్రం ఏ మాత్రం సరిసేమి రానకుండా ఈ క్యాడర్ను మొత్తం ఆయన మడి తిప్పుకుంటున్నట్ట. అయితే సీనియర్ మొత్తం కూడా కేటీఆర్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అంత ఈజీగా. ఏయిల్ అంతా బచ్చా అనుకుంటున్నారట ఈ సీనియర్లు అంతా కూడా, ఎందుకంటే వాళ్ళు అనేక రకాల వ్యూహరచన చేసారు, కేసీఆర్ తోడుపాటును అందించారు కాబట్టి. సో సీనియర్లు, ఇప్పుడు సీనియర్లు ఎవరు అని మీరు అనుకోవచ్చు, కానీ చాలామంది కూడా వీళ్ళంతా కూడా సీనియర్లే కదా. ఇప్పుడు ఉన్న వారంతా కూడా కొంతమంది ఎవరు, మధుసూదనాచారి కానీ లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళంతా కొంత కేటీఆర్తో పొసుగుతలేదట, అంత ఈజీగా కేటీఆర్ అలా మాట ఇంట్లేడట. సో ఏం చేయబోతుంది కేసీఆర్ అంటే మళ్ళీ ఆయన వ్యూహరచన చేసి ఇప్పుడు వరకు ఛాన్స్ ఇచ్చిన కేటీఆర్కి, ఇక నువ్వు తిరుగు, నీ దమ్మునంతా తిరుగు, చేసిన కాడికి చేయమని చెప్పి, ఇక అది వర్కౌట్ కాకపోయేసరికల్లా డైరెక్ట్గా కేసీఆర్ రంగంలోకి దిగి అయితే కొడుకుతో పని చేపిస్తారా, లేకుంటే ఆయన డైరెక్ట్ రంగంలో దిగుతారా. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఒక్కరికి ఇవ్వకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ పార్టీని బాధితులు విభజిస్తారట. దాంట్లో బీసీఎస్సీలకి, బీసీఎస్సీ ఎస్టీలకి కొంత ప్రాధాన్యత కల్పించబోతుంది. ఏంది ఆయన ప్రేమ ఉండి కాదు, ఏదో వర్గాల మీద ప్రేమ ఉండి, వాళ్ళ వర్గాల మీద ఆయనకు చాలా వరకు అమితమైన ప్రేమ ఉండి కాదు, వాళ్ళని ఆసరాగా చేసుకుని వాళ్ళ రాజకీయాలు మనం ముందుకు పోవాలి కదా. సో ఇట్లా వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ పార్టీ బాధ్యతలు కానీ విభజిస్తారట ఒక్కరి, అంటే వన్ సెంట్రిక్గా ఉండదు, మోనార్కిజం మోనోపోలిజం ఉండకుండా పార్టీ వ్యవహారాలను విభజించాలి. కాంగ్రెస్ పార్టీ అంటే జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు అందరూ ఉంటారు, ఈ సిస్టమ్ అక్కడ కూడా ఉంటుంది. కానీ ఎంత సిస్టమ్ ఉన్నా కూడా సుపీరియర్ ఎవరయ్యా అంటే వాళ్ళ కేటీఆర్, కేటీఆర్ దగ్గరికి పోయింది ఏం పని కాదు. సో అట్లా కాకుండా పార్టీ యొక్క వ్యవహారం విభజిస్తారట, విభజించి ఆయన నేతృత్వంలోనా లేదంటే కేటీఆర్ నేతృత్వంలోనా ఎవరో ఒక ఐడియాలజీ, ఐడియా మాత్రం కంప్లీట్గా కేసీఆర్దే, కానీ ఇవన్నీ జరగబోతున్నాయట. ఇదంతా నీకు తెలుసా, మరి సూచన మాను కేసీఆర్ అంటే కూడా అడుగుతారు మీరు, కింద కామెంట్ చేస్తారు నాకు ఆ విషయం తెలుసు. కానీ నేనేమంటున్నా అంటే ఇట్లా చేస్తే కానీ పార్టీ కుదుటపడదని ఒక ఆలోచన అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీలో కానీ కేసీఆర్కి అత్యంత సన్నిహితులైనటువంటి కొంతమంది సీనియర్ పొలిటీషియన్స్, అనలిస్టులు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ ప్రముఖుల దగ్గర ఆయన మాట్లాడిన, నేరుగా మాట్లాడిన మాటలు కొంతమంది మనకున్నటువంటి ఆ పరిచయం మేరకు వాళ్ళు చెప్తున్న మాటలు. సో క్షేత్రస్థాయి నుంచి ఆ యొక్క ప్రక్షాళన జరగబోతుందట. త్వరలో కేటీఆర్కి అంత లీడ్ పొజిషన్ అయితే ఉండకపోవచ్చు. కేటీఆర్ని కొంత విడాయిగా, నువ్వు కొట్టాను కానీ కొట్టాను సరిపోయిన విడాయి అయితేలేదుగా, నువ్వు ఇంకా నేర్చుకోవాలా సానా అని చెప్పి కేసీఆర్ని పక్కన పెట్టి డైరెక్ట్గా ఆయన లైన్ మెట్లకు రాబోతున్నాడంట. దసరా తర్వాత పూజాక్రతులు ముగించుకున్న తర్వాత కేసీఆర్ బయటికి రాబోతుందంట. నేరుగా ప్రజలకు వస్తాడు రాడో కానీ ఆయన ఐడియాలజీ మాత్రం ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నది. సో ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి ఎక్కువ పెట్టబోతున్నాడు కేసీఆర్. వాస్తవానికి అంతో ఇంతో కాంగ్రెస్ని ఢీకొనాలి, కాంగ్రెస్ పార్టీ ఎదురు నిలబడాలంటే ఇప్పుడు ప్రభుత్వం ఏది ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా రావాలంటే బీజేపీతో అంత సీన్ లేదు, బీజేపీతో కాదు అది. బీజేపీతో మళ్ళీ ఏమైతుంది, ఈడీ కేసులో, సిబిఐ కేసులో వేసి మళ్ళీ వాళ్ళ మీద రచ్చలేపు అవకాశం ఉంటుంది. అంతేగాని వాళ్ళతో కాదు, మళ్ళీ ఎవరితో కేసీఆర్ ఇవ్వాలి అంతో ఇంతో వీళ్ళకి వ్యతిరేకంగా పోవాలంటే.